టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిల్ముల మధనరెడ్డి అన్నారు. కొంగోడు, వెంకటాపూర్, పోతంశెట్టిపల్లి, చిన్నగన్పూర్, సంగాయిపేట గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామాల్లోని చెరువుల్లో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మధనరెడ్డిని మత్స్యశాఖ అధికారులతో పాటు మత్స్యకారుల సంఘం సభ్యులు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మధనరెడ్డి మాట్లాడుతూ, మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, సర్పంచులు మంజుల, మత్స్యశాఖ ఏడీ మల్లేశం, జూనియర్ అసిస్టెంట్ నరేష్, సత్యనారాయణ, నెల్లి కిష్టయ్య, గడ్డమీది నాగరాణి, నర్సింహులు, ఇంద్ర సందీప్, మాజీ ఎంపీటీసీ సావిత్రిరెడ్డి, పాషం మానస శ్రీనివాసరెడ్డి, మోరలక్కయ్య, సాయిని సిద్ధిరాములు, కొమ్మల యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్ పెరిగింది. విత్తనాలు కొనాలంటే మనం హైదరాబాద్కు, ఆంధ్రకు పోయి వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని మరి చేప పిల్లలు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఫ్రీగా మన చిల్లరలు ఇచ్చేటందుకు, అలా మత్స్య పరిశ్రమ కూడా ఒక సంపద అవుతుంది. వ్యవసాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో అంత ఇంపార్టెన్స్ మరి కాళేశ్వరం ప్రాజెక్టు మన చెల్లరుచుకుంటా లేడితే అంతకంటే ఎక్కువ, వ్యవసాయం కంటే ఎక్కువ లాభం ఉంటుందనేది కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. లక్షలాది మంది రాష్ట్రంలో మత్స్య సంపద మీద జీవించే వాళ్ళు ముదిరాజులు అందరూ ఉన్నారు కనుక గంగాపుత్రులు ముదిరాజులందరికీ కూడా ఒక బ్రహ్మాండమైన ఒక ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. వాళ్ళందరూ కూడా ఒక రిచ్గా ఉంటారు. కొల్చారం మండల్లో పుష్కలంగా వర్షాలు పడి దాదాపు అన్ని చెరువులు కూడా నిండినాయి. మాంజరా నది కూడా సింగూరు డ్యామ్ నిండింది. మనకు అన్ని ప్రాజెక్టులు నిండినాయి. అన్నీ నిండినా మన సింగూరు నిండకపోతుండే. సింగూరు కూడా ఈసారి నిండింది. మరి బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. మరి ఇక్కడ కూడా ఒక గోదాము అడిగినారు. ఇమ్మీడియట్గా దాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇంకా కొద్దిగా జాగ కూడా సినిమా సైడ్ చూస్తున్నాడు. దాన్ని తప్పకుండా ఒక మంచి మరి మీ ఊరికి ధాన్యం మీకు పట్టేటన్నా ఏర్పాటు చేసి సాయం కూడా మీ అందరితో మనం చేస్తున్నాం.